గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేని గుండపాలెంలో మాజీ మంత్రి వర్యులు మాకినేని పెద్దరత్తయ్య ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించబడ్డ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కోలాహలంగా ఉంది. అర్ధరాత్రి నుండే మాకినేని పెద్దరత్తయ్య ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం చేశారు. ఉన్నత పాఠశాల మైదానంలో విద్యుత్ ప్రభ నిర్వహించారు. కోలాటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గుడి నిర్మాణం జరిగిన 2 సంవత్సరాల్లోనే శివయ్య స్వామి విశేష ప్రజాదరణ పొందారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. డ్యాన్స్ పెడుతున్నావా? అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం అభినేని గుండపాలెం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. దీన్ని 2014లో శంకుస్థాపన చేసి 2017లో పూర్తి చేసి ప్రతిష్ఠ చేయించడం జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా పూజలకి దాదాపు 1000 మంది మా ఉదయం చేశారు, భక్తులు వచ్చారు. దీని సందర్భంగా ఒక ప్రభని కట్టి చేశాము. కోలాటం భక్తి కోటంలో జరుగుతున్నారు. రాత్రిపూట 12 గంటలకి శివ కళ్యాణం జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో మాకి పెదరత్తయ్య గారు, ఈ గుడి ప్రెసిడెంట్, మాజీ మంత్రి వర్యులు కళ్యాణంలో పాల్గొంటారు. దంపతులు పెట్టాలంటే పోయేది భూమి చెప్పినాను. అది కనులేను అందరికీ నమస్కారం అండి. మాది అబ్బేని గుంటపాలెం. డాక్టర్ అత్తయ్య గారితో స్థాపించబడినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఇది. ఈ స్థాపించిన 2 సంవత్సరాల నుంచి ఇది దినదిన ప్రవర్తమానంగా విశేషమైనటువంటి పూజలతో ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయంకు ఉన్నటువంటి మహిమని తెలియజేయడం కోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి విశేషంగా మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అత్తయ్య గారు ప్రతి శనివారం ఎలాగైతే మా చంద్రబాబు నాయుడికి సోమవారం పోలవారం, మరి అత్తయ్య గారికి శనివారం ఏవిపాలెం వారం బట్టి దేవాలయం వారంగా వస్తారు. వారి సహకారంతో ఇది చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ కమిటీ మెంబర్లు కూడా ఈ గుడి యొక్క అభివృద్ధికి చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. ఇలాగే సహాయ